మొదటి రాత్రి గ్రంథం 22వ అధ్యాయం. మూడవ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజునకు రాక ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రాబోతు గిలాదు మనదని మీరెరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రాబోతు గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగిన అందుకు యెహోషాపాతు, నేను నీవాడని, నా చెల్లెలు నీ చెల్లెలే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. పోటీ ఉండాలి బైబిల్ చదవడానికి. నువ్వా నేను చదవాలి, నువ్వా నేను అనేది యవనస్తులకు పోటీ పడాలి. చాలా సంతోషం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు అని ఎవరి గురించి పిలువబడ్డారో మీకు తెలుసా? ఇశ్రాయేలు రాజు అని ఎవరి గురించి పిలువబడ్డది? ఎక్కువ దేవుడు ఇశ్రాయేలు రాజు అని పిలువబడ్డాడు. ఆహాబు, అర్థమవుతుంది ఆహాబు. అలాగే ఇశ్రాయేలుకు రాజు ఆహాబు, యెరూషలేము ప్రజలకు రాజు యెహోషాపాతు. యెహోషాపాతు అహాబు మంచి స్నేహితులట. ఎవరండి ఈ ఇద్దరు రాజులు? మంచి ఫ్రెండ్స్ అట. మీరు జ్ఞాపకం చేసుకోనండి, అహాబు అన్న యెహోషాపాతు వీళ్ళిద్దరు ఒకసారి చూస్తే అహాబేమో అన్య ఆచారాల్లో జీవించే వ్యక్తి, పేరుకు క్రైస్తవుడే. పేరుకి ఎవరండి? క్రైస్తవుడే. ఆమె ఒక స్త్రీని చేసుకున్నాడు, ఇజ్బేలు అనే ఒక స్త్రీను పెళ్లి చేసుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి అహాబు. ఓకే, రెండో వ్యక్తి యెహోషాపాతు. దేవునికి ఇష్టకరంగా జీవించిన వ్యక్తి యెహోషాపాతు. మీరు గమనించండి, ఒక ఆత్మీయుడు ఒక భక్తి లేని వ్యక్తితో ఇప్పుడు ఏం చేశాడు? స్నేహం చేశాడు. ఒక ఆత్మీయుడు భక్తి లేని వ్యక్తితో ఏం చేశాడు? స్నేహం చేశాడు. అయితే ఒకరోజు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు దగ్గరికి రావడం జరిగింది. వచ్చినప్పుడు అహాబు అంటున్నాడు, నేను రాబోతు గిలాదు మీదకి యుద్ధానికి వెళ్తున్నా, నువ్వు వస్తావా అని అన్నాడు. స్నేహితుడు కదా, రాబోతు గిలాదు మీదకి నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వు వస్తావా అని అంటే యెహోషాపాతు ఏమన్నాడు? నేను నీవాడిని, నేను నా గుర్రాలు నీ గుర్రాలు, నా సైన్యము నీ సైన్యం, నా గేదెలా నీవే నీది నాది అన్నట్లుగా అన్నాడండి. చూసారా, దేవుని వాక్యం సెలవిస్తోంది, నేను నీవాడను, నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తా, నువ్వు పోట్లాడమన్నా నేను పోట్లాడతా, నువ్వు యుద్ధం చేయమన్నా నేను యుద్ధం చేస్తా. చాలాసార్లు మనకు కూడా ఇటువంటి స్నేహితులు ఉంటారు. ఆత్మీయుడికి ఆత్మీయులే స్నేహితులు కలిగి ఉంటారు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామన్నానంటే, లోక సంబంధమైన స్నేహితులతో మనం ఎక్కువ స్నేహం చేస్తూ ఉంటాం. చివరికి ఏం జరిగింది అనేది నేను మీకు తెలియజేస్తా. యుద్ధానికి వారు సిద్ధపడి ఉన్నారు. దేవుని సేవకుడు యెహోషాపాతు ఏమన్నాడో తెలుసా? 5వ వచనం చదవండి. పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద విచారణ చేయుము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా
ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయటకు రామోత్ గిలాదు మీదకి పోతున్న అని వారిని అడిగారు. అందుకు యెహోవా దాన్ని రాజైన నీ చేతికి అప్పగించిన కనుక పొండని వారు చెప్పిరి. దేవుని వాక్యం సెలవిస్తోంది. బైబిల్లో మనం చూస్తే దేవుని వాక్యంలో చక్కగా రాయబడ్డాయి. వీళ్ళందరి 400 మంది ఏ ప్రవక్తలు చెప్పండి? అబద్ధ ప్రవక్తలు. ఏ ప్రవక్తలండి? అబద్ధ ప్రవక్తలు. వీళ్ళు అబద్ధ ప్రవక్తలను ఇశ్రాయేలు రాజు పిలిపించి నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళినా వద్దా అని అన్నప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసా? ఓ రాజా నువ్వు వెళ్ళొచ్చు, యెహోవా నీకు జయాన్నిస్తున్నాడు, నీకు విజయాన్నిస్తున్నాడు, నువ్వు వెళ్ళు అని మాట్లాడినట్లుగా బైబిల్లో రాయబడ్డాయి. ఇంకా డౌట్ ఉన్నాయి. ఎందుకనంటే దేవుని చేత నడిపించబడిన రాజు అండి యెహోషాపాతు. దైవికంగా ఉన్న రాజు యెహోషాపాతు. అందుకే యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ దేవుని యొక్క సేవకుల యొక్క ఆలోచన తీసుకొని యుద్ధానికి వెళ్దాం అనేసి ఇశ్రాయేల్ రాజుకి అడిగాడు. ఎవరైనా ఉంటే పిలిపించండి. ఈయనేం చేశాడు? అబద్ధ ప్రవక్తలను పిలిపించాడు. బైబిల్ సెలవిస్తుంది దేవుని వాక్యములు 7వ వచనం చదవండి. యెహోషాపాతు ఏమంటాడు? నీ చేతికి అప్పగించిన కనుక కొండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు విచారణ చేయటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగింది. ఏమి చాలా బైబిల్ సెలవిస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ఉంది. ఈ 400 మంది అబద్ధ ప్రవక్తలు. ఏ ప్రవక్తలు తెలుసా? బయలు ప్రవక్తలు. ఏ ప్రవక్తలు అండి? బయలు ప్రవక్తలు. వీరు అర్థమైందా? బయలు ప్రవక్తలు. మొదట బయలు ప్రవక్తులను పిలిచినాడు. ఎవరండి? ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతు. 400 మంది చెప్పినా నేను నమ్మ. ఏమో అంతే కదండి, నేను నమ్మ. నమ్మకపోతే ఏం కావాలి? యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉంటే పిలవండి. యెహోవా ప్రవక్తలు ఉంటే పిలవండి. ఈ అబద్ధ ప్రవక్తలు 400 మంది ఏమన్నారు? యెహోవే నీకు జయమిస్తాడు, నేను ఎలాంటి అప్పుడు యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉన్నారని అంటే ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయన పేరు మీకా, ఆయన నాకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నా. ఏమంటే నువ్వు చేసేవన్నీ దౌర్భాగ్యమైన పనులు, విగ్రహారాధన పని, దేవునికి కోపం పుట్టించే పని, పాపపు పనులైతే దేవుడు ఎప్పుడు నీకు మేలుకరంగా మాట్లాడుతాడా? చెప్పండి ఒకసారి. వాస్తవమా లేదండి? పచ్చి విగ్రహారాధకుడు ఎందుకు? అన్ని రాళ్ళను చేసుకున్నాడు క్రైస్తవుడు. సరే చేసుకున్నాడు, చేసుకున్న తర్వాత క్రీస్తు మార్గంలో నడిచాడంటే నడవలే. ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూస్తే ఇక అట్నుండి వచ్చిన ఇంటి రావాలి కానీ ఇంటుండి వచ్చినాడు అడ్డైపోయాడు. బైబిల్ ఉంది కదా, వారు అన్ని జనులతో సహవాసం చేసేది వారి క్రియలు నేర్చుకునేది కీర్తన నుటారులో ఉంటుంది. చూశారు? ఇప్పుడు ఈ అహాబు ఏమంటున్నాడు తెలుసా? ఆ మేక అనేవాడు ఎప్పుడు వచ్చినా నాకు మేలుకరంగా చెప్పట్లేదు, నాకు కీడే చెప్తున్నాడు, అయినా పర్వాలేదు అతన్ని పిలిపించా. ఆయన వచ్చే ముందు ఇంకొకడు ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది సిద్కియా అనే ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? బైబిల్లో మనం చూస్తే చక్కగా అక్కడ రాయబడ్డది 11వ వచనం. కనైనా కుమారుడైన సిద్కియా ఎనక కొమ్ములు చేర్చుకొని వచ్చి వీటి చేత నీవు సిరియను పొడిచి
నాశనం చేద్దామని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పి ప్రవక్తలందరూ ఆ చెప్పునే ప్రకటన చేయొచ్చు. యెహోవా రామోతు గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించను గనక నీవు దాని మీద పోయి జయం పొందుదువు. ఏమంటే సిద్కీ అనే వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు, ఎనకొమ్మలు చేయించుకొని చేయమనుకున్నాడు. ఆ సిరియా మీద దేవుడు నీకు ఆ చేయాపిస్తున్నాడు. ఇంకా 400 మంది ఈ ప్రవక్తలు ఏమంటున్నారు, ఆ నీకు కూడా రామోతు గిలాదు మీద దేవుడు జయాలిస్తున్నాడయ్యా రాజా అని చెప్పాను. ఇక మీకా రావడం జరిగింది. మీకా వచ్చేసాడు. మీకా వచ్చినప్పుడు భయం పట్టుకుపోయింది ఇస్రాయేల్ రాజుకి. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా నాకు బాధకరంగానే చెప్తాడు, కానీ నాకు నా ఇష్ట ప్రకారం నన్ను సంతోష పెట్టేటట్లు ఎప్పుడు చెప్పట్లేదు మీక. సరే ఈసారి ఏం చెప్తాడో మీతో అని యెహోషువాతు అహాబు చూస్తున్నారు. ఎవరి కొరకండి? మీకు కొరకు. ఈరోజు చాలా మంది ప్రవక్తలుగా పిలువబడుతున్నారు. అన్నింటికి ఉన్నారు అంటారు. ఏమండి అభిషక్తులు అంటారు పిల్లరా? దేవుని వాక్యం చదివిస్తూ దీనందరూ దారి పొలిగించేవారు, తప్పుడు బోధ చేసేవారు. రేపేమి జరుగుతుందో నీకు తెలీదు అని బైబిల్ సెలవిస్తుంటే రేపటి గురించి చెప్పేవారు. ఏ నాటి కీడు ఆనాటికే చాలు అని సామెతల్లో చక్కగా రాయబడ్డారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ 400 మంది ప్రవక్తులు ఏ విధంగా అబద్ధాన్ని చెప్తున్నారు, అబద్ధాన్ని చెప్తున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా, అబద్ధ బోధకులు తయారవుతున్నారు. అన్న మరి ఒక సంఘటన బ్రదర్ చెప్పింది, ఒక బ్రదర్ చెప్పింది చెప్తానే పేరు చెప్పాలి, ఎందుకని అంటే బాగుండదు. అవతల ఎవరు ప్రవచించారు వాళ్ళ పేరు కూడా చెప్పాలి. వాళ్ళ అమ్మాయి గర్భవతిగా ఉందట, అష్టం దగ్గర ప్రవచనాలు వస్తాయట. ఏమండి 5 గర్భవతి ప్రవచించిందట, మాకు కుమారుడిని దేవుడు ఈసారి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఫస్ట్ అమ్మాయి పుట్టింది, రెండోసారి ఏం చేశారట, మరి అమ్మగారి పాశనం గారికి ఏం ప్రవచించింది, ఈసారి మగ కుమారుని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 4 నెలల తర్వాత జరిగిన సంఘటన, అమ్మాయి పుట్టింది, ప్రవచనం ఏం అయిపోయింది చెప్పండి ఒకసారి. ఎమోషనల్ కెళ్ళి ఈ పాస్టర్ కంటే నేను గొప్ప పాస్టర్ని, ఆయన కంటే నేను గొప్ప పాస్టర్ని అనిపించుకోవటానికి ప్రవచనాలు, కానీ అది దేవుడు చిన్నోడైనా పెద్దోడైనా ఆయన మాట అలాగే పట్టిస్తాడు. ఇర్మియా చిన్నవాడు, అలాగే ఏస్కేలు, అలాగే యోనా, అలాగే యెషయా, వారి వారు దేవుడు తన వాక్యాన్ని ప్రకటించాడు. ఈరోజు చాలా మంది ఏంటంటే దారి తొలగిపోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడ్డాయి. ఇక్కడ ఏం జరిగింది అనేది మనం చూస్తే మేకా వచ్చాడు. మేకా వచ్చేమన్నాడు 11 వచనం చూడండి, 17 వచనం. అతడు ఇశ్రాయేలులందరూ 17 వచనం కాపురి వలె గొర్రెల వలె కొండల మీద చదువుంటుట నేను చూచి తిని వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి సమాధానముగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిస్తున్నాడు. ఏమంటే యెహోషువాతు అహాబు ఎవరిని పిలిపించారు? మీకాను పిలిపించాడు. మీకా వచ్చి ఏమంటున్నాడో తెలుసా, అయ్యా మీరు ఎందుకు యుద్ధానికి సిద్ధపడుతున్నారు? యుద్ధానికి వెళ్ళకూడదండి. దేవుడు నాకు చెప్తున్నాడు వీళ్ళందరూ కాపరి లేని బొరిగి వలే ఉన్నారు, వాళ్ళు ఎవరో ఎగరేస్తారనేసి అహాబు ఎగరేశాడని వీళ్ళు కూడా యుద్ధానికి పరిగెడతా ఉన్నా. అంతే కదండి పరిగెడతా ఉన్నా. మీరు వెళ్ళకూడదండి అక్కడికి. ఎవరింటికి వాళ్ళు సమాధానం వెళ్ళిపోనండి. ఏదో దేవుడు జయమిస్తాడని 400 మంది చెప్తున్నారని ఇక ఆవేశంతో ఉద్రేకంతో ఒక్కొక్కడు వెళ్ళం పదా, సాధించడం పదా, విజయం పొందడం పదా అని ఏం చేస్తున్నారో తెలుసా, పరుగులు తీస్తా ఉన్నా. అప్పుడు మేకా వచ్చి
మీరందరూ కాపరులైన గొర్రెల వలె చెదిరిపోయారు. మీ యుద్ధానికి వెళ్ళవద్దండి, మీకు నష్టం జరగబోతూ ఉంది, ప్రాణాలు కోల్పోబోతూ ఉన్నారు, మీకు అపజయం రాబోతూ ఉంది. దేవుడు చెప్తున్నాడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అనేసి చెప్పడం జరిగింది. చివరికి ఒక మాట మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. చూడండి 19వ వచనంలో, మీ కరిట్లను ఒక్క నిమిషం, వీళ్ళందరూ చెప్తున్నారు కదా 400 మంది యుద్ధానికి వెళ్తే జయం వస్తుంది అనేసి వాళ్ళందరూ చెప్తున్నారు కదా, మరి నువ్వు దేని పని చెప్తావు, నువ్వు అక్కడ మాకు వ్యతిరేకంగా అనేసి అడగడం జరుగుతుంది. అప్పుడు మీకు అంటాడు, ఇప్పుడు చదవమ్మా, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము, యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచితిని, అహాబు రామోత్గిలాదు మీదకు పోయి అక్కడ ఓడిపోవనట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించిందని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చేపచ్చుండిరి. అందరూ ఒక ఆత్మ వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి నేను అతనిని ప్రేరేపించింది అనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించిందవని అతన్ని అడిగిన అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట, ఏ ఆత్మ కొట్టినది ఎవరి నోట, 400 మంది ప్రవక్తలు ఉన్నాడు, ఆ ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉంటా నేను. అసలు రామోత్ గిలాదుకి యుద్ధానికి వెళ్ళడానికి ఎవరు ప్రేరేపిస్తున్నారు ఓడిపోవడానికి, ఒకటి ఈ విధముగాను మరి ఒకటి ఆ విధముగాను. బైబిల్ సెలవిస్తుంది, అప్పుడు ఒక ఆత్మ వచ్చిందట, వచ్చి నిలబడి నేను వెళ్తున్నా ఇక్కడికి ప్రవక్తల దగ్గరికి వెళ్తున్నా, ప్రవక్తల దగ్గర ఏం చేస్తామంట అబద్ధమాడే ఆత్మగా. ఈరోజు చాలా మంది సత్యాన్ని నమ్మరు, వాస్తవాలు ఎక్కువ సత్యాన్ని నమ్ముతారా అబద్ధాన్ని నమ్ముతారా చెప్పండి, ఏమండి వాస్తవం లేదండి. టీవీలో 7, 12 సెకండ్లు వస్తుంది చూసుకునేస్తాం, వస్తామా లేదా, వాడు మోసం చేస్తాడు. చాలా మంది సత్యాన్ని నమ్మరు, అసత్యాన్ని నమ్ముతారు. ఇప్పుడు సత్యాన్ని అహాబు నమ్మట్లేదు, అసత్యాన్ని నమ్ముతున్నాడు. అలా దేవుడే ఒక దురాత్మను పంపినాడండి. మీకు ఒక మాట చూపెడతా, తెస్సలొనికయులకు రాసిన పత్రికలో చూడండి, రెండవ పత్రిక తెస్సలొనికయులకు రాసిన రెండవ అధ్యాయం 11వ వచనం సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని ఎవరు పంపుతున్నారంటే, ఇందుచేత సత్యాన్ని నమ్మక. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, అమ్మ వాక్యంలో ఉంది ఎలాగే మనకు ఉండాలన్నట్టు, లేదు లేదు ఆ పాస్టర్ గారితో దేవుడు మాట్లాడతాడట, కళ్ళు మూసుకొని చెప్పేస్తాడు ఇంట్లో ఏముందో. నిజమండి, ఇంకెందుక బైబిల్ అలాగైతే పాస్టర్ గారికి కనబడితే నీ ఇంట్లో ఏముందో నీ ఒంట్లో ఏముందో చెప్పేస్తే బైబిల్ ఎందుకు ఇచ్చాడు, అర్థం ఎందుకు ఇచ్చాడు, అర్థం లేనప్పుడు నీ ముఖం మీద అది ఉంది అని చెప్పేటోళ్ళు వచ్చి అప్పుడు ప్రవక్తలు పాత నిబంధనలు అంతే కదా, దేవుడు కొత్త నిబంధనలు ఇచ్చేసాడు అర్థం, ఇంకా నీకు ఆలోచన చెప్పడం ఎందుకు, అర్థం చూసుకొని లోపం సరి చేసుకోవచ్చు కదా. బైబిల్ అదే సెలవిస్తుంది, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు, ఏ నీతి యందు అంటే దుర్నీతి యందు ఆశ గల వారందరూ కూడా అబద్ధమును నమ్మ
విధములుగా బైబిల్లో చక్కగా రాయబడ్డదండి. శిక్షా విపత్తుడికి అబద్ధము నమ్మినట్లు మోసం చేసే శక్తిని ఎవరు పంపుతారటండి? దురాత్మని ఎవరు పంపుతాడో చెప్పండి. దేవుడే, నువ్వు అబద్ధ బోధన నమ్మేవనుకోనండి, ఆ బోధలోనే ఇక్కడ నువ్వు బయటకు రాలేవు. ఎన్ని మంచి వాక్యాలు విన్నా కూడా వాస్తవమే, నువ్వు సత్యం నమ్మనప్పుడు దేవుడే ఒక డెవిల్ని అనేది పంపుతున్నాడు. బైబిల్ అదే సెలవిస్తుంది, ఈ అహాబు ఎప్పుడు కూడా మీక ఉన్నది ఉన్నట్లుగా సూటిగా కొట్టినట్లుగా నొప్పి పుట్టినట్లుగా చెప్తే వినక ఆయన కొంచెం బాధ అనిపించింది. కొంత బాధ అయినా కూడా ఏమన్నా చాలా మంది సోలు గుట్టించుకుంటారా లేదండి? చెప్పండి సార్, చెప్పండి, సోలు గుట్టించుకున్న ఉన్నారా? నొప్పి వస్తుందా? ఒక క్షణం ఓర్చుకుంటే ఎంత హ్యాపీ ఉంటుంది కదా, తర్వాత మంచి మంచి కమ్మలు పెట్టుకుంటారు కదా, వస్తమా లేదా చెప్పండి ఒకసారి. సూలు వేసుకుంటే కొంత పరిస్థితి మాకు వస్తమా లేదండి పురుషులు, కానీ అవి వేసుకున్న తర్వాత కాలుకి ఎంత అందం వస్తాయి? మొదటి నొప్పి ఉంటుంది కానీ తర్వాత కనబడుతుందండి, చాలా డిగ్నిటీ కనబడుతుంది. దేవుడు వాక్యం కూడా అలాంటిదే, నీకు కొంత గాయపరిచినా తర్వాత దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు చూపెడతాడు. మనమేం చేస్తున్నామో తెలుసా, ఈ నొప్పి తగలకూడదు స్టార్టింగ్ లోనే. ఏమండి ఈ నొప్పి స్టార్టింగ్ లోనే మనకు తగలకూడదు. జడ్డు బొమ్మ రాసినట్లు హాయిగా ఉండాలి బోధ. బోధ ఎలా ఉండాలండి? హాయిగా నువ్వు ఎలా ఉన్నా దేవుడిని దీవిస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, నీకు సంతానం ఇస్తాడు, నీకు అందిస్తాడు, ఇల్లు ఇస్తాడు, అన్నీ చెప్పాలి. ఏమండి అప్పుడు ఇది కరెక్ట్ అనుకుంటున్నాం, అదే అబద్ధపు పోదట బయట సరిస్తుంది. ఈ 400 మంది ఏమన్నారు? రాజాను మీరితే చచ్చిపోతావు, ఈయన ఒక్కడైతే చెప్పాడా? 400 మంది ఒక్కడైతే చెప్పాడా? అందరూ కూడా రాజుగారు మీరు వెళ్తే రాబోతు దినాల మీద యుద్ధంలో మీరు జయం, అది మీరు పట్టుకుంటారన్నారు. ఈయన ఒక్కడు మీకే ఏమంటుంది అంటే వెళ్ళదు రాజా. దేవుడు చెప్తున్నాడు, పరలోకంలో ఒక సన్నివేశం జరిగింది. ఏంది? ఎవరు వెళ్ళబడ్డారు అహాబికి యుద్ధానికి అని అంటే ఒకడు ఆ విధంగా మాట్లాడుతుంది, ఇంకొకడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక దురాత్మ వచ్చిందట, వచ్చి నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటాను. ఇప్పుడు ఈ 400 మంది అబద్ధ ప్రవక్తులు కనుక, అబద్ధాన్ని నమ్ముతారు కనుక, సత్యాన్ని నమ్మరు కనుక ఏమండి దేవుడే ఆత్మను ఏం చేశాడండి? వాళ్ళ దగ్గరికి పంపినాడు. ఇప్పుడు ఈ నమ్మిశాడు, కానీ యహో స్వభావం నమ్మలే. యహో ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఆయన కొరకు మీకాను దేవుడు పిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీకా వచ్చాడు, చెప్పవలసింది చెప్పేశాడు. అప్పుడేం జరిగిందో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 22 నుండి 24 వరకు చదువుదాం. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాను ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి చేయమనందు పోయి ఆ ప్రకారమే చేయమని అతనికి శరవించిన యెహోవా నిన్ను గురించి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను యెహోవే ఉంచాడట. ఎవరి నోట అండి? ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను. ఆ తర్వాత మీ కైట్లనగా కెనయ కుమారుడైన సిద్కియా అతని దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవాత్మ నా యొక్క నుండి ఏ వైపు పోయినని చెప్పి మీకాయలు చెంప మీద కొట్టాడట. ఏ మీకా ఏం మాట్లాడుతున్నాను? మేము 400 మంది ఒకటి మాట్లాడుతుంటుంది, ఒక్కడమే మాట్లాడుతున్నా? మా యొక్క నుండి ఆత్మ ఎక్కడ మీ మీదకి వచ్చింది అని ఏం చేశాడనంటే మేము 400 ఒకే మాట మీద ఉన్నాం, నువ్వు ఒక్కడ ఒక మాట మీద ఉన్న చెంప చెల్లిని కొట్టాడట. ఎవరికి? రాజుగారు కోపం వచ్చిందట, వీడు ఎప్పుడు కూడా మీకు అన్నాడు నాకు వ్యతిరేకంగా చెప్తాడు, మీరేం చేయాలో తెలుసా? ఈ మేకైనా 27 వచ్చిన చూడండి మీకు చెప్తా. బందీ గృహంలో వచ్చి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన
క్షేమంగా రావయ్యా, పోతావు, యుద్ధంలోనే నువ్వు చస్తావు. ఈరోజు నీకు వాటి ఉంది, అపజయం ఉంది, మరణం ఉంది, దేవుని కోపం మీ మీదకి రాబోతా ఉంది. దేవుని మాటకు లోబడుకుంటున్నారు కనుక, తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు కనుక, తప్పుడు సిద్ధాంతాల్లో వెళ్ళిపోతున్నారు కనుక, తప్పుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు కనుక, ఆ తప్పుడు ప్రవక్తలు చెప్పినది అనుసరిస్తున్నారు కనుక, రాజా ఈరోజు నేను రాను. మరలా ఇదే మీకు నేను చూడడం చివరి చూపాలను ఒక్క మాటతో చెప్పాలంటే, ఏమండి, నువ్వు మరలా రావు, యుద్ధంలో నుండి నువ్వు రావు. అంటే వాస్తవం జరిగిందండి. బైబిల్ సెలవిస్తుంది ఈరోజు చాలామంది తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితం ఇంకా 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 కష్టాలు ఉండే పోతుందండి. బైబిల్ సెలవిస్తుంది మనం వాక్యం కొరకు నిలబడితే కొద్ది కాలం కష్టం ఉండొచ్చు, కానీ తర్వాత నువ్వు బంగారం అగ్నిలో వేసినప్పుడు ఎంతో శ్రమ అని కదా, తర్వాత దాన్ని తీస్తే మెరిసిపోతూ ఉంటుంది. నీ జీవితం కూడా అంతే. సత్యంగా వాక్యానుసారం జీవించినప్పుడు కొంత కష్టం ఉండొచ్చు, కానీ తర్వాత దేవుడు నిన్ను ఆనందంగా ఆశీర్వాదంతో దేవుడు నిలబడతాడు. ఈరోజు చాలామంది ఎమ్మెకా చెప్పినట్లుగా చెప్తే నచ్చట్లేదు, వాస్తవం చెప్తే ఎవరు నమ్మట్లేదు, సత్యం చెప్తే ఎవరు నమ్మట్లేదు. అబద్ధాన్ని ఇష్టపడుతున్నారు, అబద్ధాన్ని ప్రేమిస్తున్నారు, తప్పుడు బాధని అంగీకరిస్తున్నారు, తప్పుడు సిద్ధాంతాలని స్వీకరిస్తున్నారు, వారి అడుగుదారులన్నీ నడుస్తూ ఉన్నారు. చివరికి దేవుని కోపానికి గురైపోతూ ఉన్నారు. చివరికి ఏం జరిగిందంటే ఒక మాట చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. త్వరగా నేను ముగిస్తాను. చూడండి, మార్గవేషం వేసుకొని వెళ్తాడు మనోడు. ఎవరండి మార్గవేషం వేసుకొని ఎవరెత్తారు? ఇస్రాయేల్ రాజు వెళ్తాడు. ఇస్రాయేల్ రాజేనా? ఏమండి మార్గవేషం ఎవరు వేసుకున్నారు? ఇస్రాయేల్ రాజు. యెహోషువ ఇద్దరు కూడా ఫ్రెండ్ కదా, ఫ్రెండ్తో ఎత్తానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇక యెహోషువ పాత దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందనంటే యుద్ధం వికారంగా జరుగుతుంది, ఇక చంపే పరిస్థితి రావడం జరిగింది. ఆ రామోత్ గిలాదు రాజ్యం అంటే మీరు యుద్ధంలో సామాన్యులతో పోట్లాడుతండి, అధిపతులతోనూ రాజులతోనే మీరు పోట్లాడండి అని చెప్పేశాడు. నేను మార్గేసి వేసుకొని వెళ్ళాడు. అహం యహోషువతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేసాడంటే ఇక నా ఏమంటే ఇక మొత్తుకోవడం ప్రారంభించాడు. ఇక ఆయన స్వరాన్ని చూసి ఆయన యహోషువతో అతన్ని మీరు వెంబడించుకోదండి, ఇస్రాయేల్ రాజు ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూడండి అన్నప్పుడు మార్గవేషం వేసుకొని వెళ్ళాడు. ఒకటి గురి చూడకుంటే ఏం చేసేటట్లండి? బాణం వదిలేడట. ముప్పై నాలుగు వచ్చిన అది ఇస్రాయేల్ రాజు నాలుగు వందల మంది ఏం చెప్పారు ఇప్పుడు చెప్పండి ఒకసారి. రథానికి జయమన్నారు. ఒక్కడేం చెప్పాడు? ఒక్కడేం చెప్పాడని రావు, యుద్ధానికి వెళ్తే చస్తావు, మోని పెద్ద చేస్తారు, వాటిని నీ పొందే అని చెప్పారు. చూడండి ప్రియుల, చాలామంది ఈరోజు నీ జీవితంలో కూడా నిన్నేదో మెప్పించాలని, నిన్ను తనను గుజ్జుకొని వెళ్ళిపోవాలని, తన వైపు తిప్పుకోవాలని లేని ఆశలు చూపించి చాలామంది మాంత్రికుడిలాగా సోది చెప్పే వాళ్ళలాగా, మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో ఇది, క్రైస్తవుడి ఇంట్లో అది ఇది ఎందుకుంటుందండి? మనం క్రైస్తవులం కాదా? క్రీస్తు నీ ఇంట్లో ఉన్నాడా లేదా? నీ హృదయంలో క్రీస్తువుడు ఉన్నాడా లేదు? క్రీస్తు క్రీస్తు ఎందుకోమని రావడానికి యేసు ప్రభువు మాట చెప్పారు. నీ ఇంట్లో వాడు బంధించాలంటే బంధించేవాడు నీకంటే బలవంతులై ఉండాలి, అంతే కదండి. మన ఇంట్లో ఎవరున్నారు? ఏసై ఉన్నారు. ఏసై కంటే బలవంతుడు ఎవరైనా ఉన్నారా? భూమి మీద కానీ పరలోక
బంధించి మన ఇంటిలో నల్ల దోషకు వెళ్ళిపోతాడు. వాడే బలహీనుడైతే ఉంటాయి పోతుంది. ఈరోజు చాలా మంది అదే చెప్తున్నా, తప్పుడు బాధ. మీ ఇంట్లో అదొంది, మీ ఇంటికి ఇది లేదు, వాస్తు లేదు, మీ ఇంటికి అవి పెట్టేశారు, ఆ చెట్లు నాటేశారు, ఈ చెట్లులా ఒట్టిదే ఇదంతా. వారు డబ్బు వారు చాటుకోవడానికే తప్ప అది వాస్తవమైన బోధ కాదు. బైబిల్ చదవండి, దాని ప్రకారం మీరు చేయండి, అప్పుడు దేవుని ఉంటుంది. ఎవరు చెప్పినా నమ్మదు. యోహాను అంటాడు, పౌలు అంటాడు, పరలోకం నుండి దూతలు వచ్చి చెప్పినా మీరు నమ్మొద్దు అని అంటాడు. ఏమంటాడండి, పరలోకం నుండి దూతలు వచ్చి చెప్పినా నమ్మొద్దండి, ఇదే బోధ కరెక్ట్ అంటాడు. బైబిల్ చదవండి. ఎందుకంటే పరలోకం నుండి దూత వచ్చి చెప్పినాం, ఎందుకంటే పరిశుద్ధులకు ఒక్కసారి బోధ అప్పగించబడి ఉన్నది. యూనా పత్రికలో రాయబడ్డది ఒక్కసారి బోధ అప్పగించబడి కనుక దేవుని యొక్క ప్రజలముగా. ఈరోజు మనము యెహోషువాతో స్నేహితుడు వెళ్తాడు, అక్కడ ఉన్న పరిస్థితిని చూసి దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు, కేకలు వేసినప్పుడు అతన్ని వదిలిపెడతాడు. దేవుడు అతని భక్తులు చూసి యెహోషువాతో రక్షిస్తాడు. అహాబు విగ్రహారాధకుడు, బయలు ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తులను ఆశ్రయించి వాళ్ళు చెప్పినట్టుగా చేశాడు కనుక, నిజమైన సేవకుడు మీగా వచ్చి చెప్పినప్పుడు నమ్మలేదు కనుక చివరికి యుద్ధంలో మరణించాడు. ఈరోజు మనము అబద్ధ బోధకులు వెంబడి, అబద్ధ ప్రవక్తులను వెంబడిస్తున్నామా? సత్యవాక్యము నీ చేతిలో ఉంది, అసత్యాన్ని అనుసరించి ప్రభువుకు సాక్షిగా ఉన్నాము, ఎలా జీవిస్తున్నాం? మీకవ్వలే మనకు అంతరించే వాళ్ళు కావాలి. ప్రభు వాక్యాన్ని అత్తుకొని ప్రభు కొరకు జీవించే వారిగా మనం ముందు మట్టి కృపా దేవుడు దయచేయండి గాక. ఆమేన్.